యమధర్మరాజు అతని పేరు వినగానే భయంతో గుండెల్లో గుబులు పుట్టేలా అతను ప్రవేశించిన ప్రదేశం శ్మశాన వాటికగా పరిగణిస్తారు. భూమి మీద నూకలు చెల్లిన జీవులను హరించుటకు యమధర్మరాజు అతని భటులు ప్రత్యక్షం అవుతారట. యమధర్మరాజు అంటేనే జీవులందరూ హడలిపోతారు. కాని యమధర్మరాజు గురించి వేరే కోణంలో ఆలోచిస్తే మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎటువంటి విషమ పరీక్షలోనూ యమధర్మరాజు ధర్మం తప్పడు. ఎలాంటి సందర్భంలోనూ అతని సమక్షంలో పక్షపాతం, అధర్మానికి చోటు లేదట. యమధర్మరాజు యొక్క శాసనం తిరుగులేనిది. అతను రాగద్వేషములకు లొంగకుండా సమవర్తిగా పేర్కొనబడింది. యమధర్మరాజు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించటానికి మరియు ధర్మాన్ని రక్షించటానికి అనుదినము శ్రమించే వ్యక్తిత్వం కలిగి గొప్ప ధర్మ పాలకుడిగా పేరొందినాడు. ధర్మానుసారం పశువులు, పక్షులు, మనుషులు అని తేడా లేకుండా కాలం చెల్లిన ప్రాణాలను హరించి పాపాలు చేసిన పాపులను శిక్షించడం, జీవుల కర్మ ఫలితాలను అనుభవించేలా చేయటం యమధర్మరాజు యొక్క ప్రధాన కర్తవ్యం. హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఈ సృష్టిని సమతుల్యతో చూసేవాడిగా, జీవులను వాటి కర్మ ఫలితాలను క్రమబద్ధం చేసేవాడిగా చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా దండించడంలో తాను యముడునని భగవద్గీతలో చెప్పడమైనది. పుణ్యాలు చేసేవారికి యమధర్మరాజు శాంతి స్వరూపంలోనూ మరియు పాపాలు చేసేవారికి అతి భయంకరమైన రాక్షసుని వలె కనిపిస్తారట. యమధర్మరాజు మహాజ్ఞాని. బ్రాహ్మణ కుమారుడైన నచికేతునికి ఆత్మతత్వ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించిన గొప్ప గురువుగా పేర్కొనబడింది. అంతేకాకుండా యమధర్మరాజు సర్వ విద్యా సంపన్నుడిగా పురాణాలలో చెప్పబడింది. యమధర్మరాజు మహాభక్తుడు కూడా. గ్రంథాల ప్రకారం యమధర్మరాజుని ఓంకార పరమాత్మ స్వరూపిణిగా వివరించబడింది. యముడు పాలించే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో అతను ఉండే నగరం అంత అందంగా ఉంటుందట. యమధర్మరాజు స్వయంగా సూర్యుని కుమారుడు మరియు శనికి సోదరుడు. యమధర్మరాజు యమపురి అనే నరకానికి అధిపతి. అంతేకాదు అతను దక్షిణ దిశకు అధిపతి. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గల యమధర్మరాజుని మనం ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన జీవితంలో కూడా ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని కాపాడే విధంగా నడుచుకునేటట్టు మనల్ని దీవించమని వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.